అని అన్నాడు. బుద్ధి విషయమై ఎలా ఉండాలి? పెద్దవారులై ఉండండి అన్నాడు. ఈరోజు క్రైస్తవ్యానికి కావాల్సింది ఇది ప్రిలారా, బుద్ధి విషయంలో పెద్దవాళ్ళ ఉండాలి, కానీ బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండి మోసపోతున్నారు. కనుక మోసపోకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా మనము వినేది జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని పసిపిల్లలుగా ఉండకుండా ఏం చేయమంటున్నాడు చూడండి, 16:14 మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. మీరు ఏం చేసినా ఎందుకు చెప్తున్నాడు, 13 చెప్తున్నాడు చూడండి, మెలకుగా ఉండండి పెద్దవాళ్ళు అయితే, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. అంటే ఏంటి, పెద్దవాళ్ళై ఉండమని, బుద్ధి విషయంలో పెద్దవాళ్ళుగా ఉండమని, దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండండి. ఇక్కడేమంటున్నాడు, మెలకుగా ఉండండి, పెద్దోళ్ళు అయ్యారు కదా, జాగ్రత్తగా ఉండండి, విశ్వాసముందు నిలకడగా ఉండండి, అటు ఇటు కొట్టుకుని పోయేటట్లు ఉండకండి. ఇంకేమన్నాడు, పౌరుషంగా ఉండండి, పౌరుషం గలవారు ఉండండి, బలవంతులై ఉండండి. మీరు మీ చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి, ప్రేమతో చేయండి అన్నాడు. ఇప్పుడు ఈ ప్రేమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకనే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:18 చూద్దాం. దేవుడు నమ్మదగిన వాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. ఈరోజు చేసే పరిచర్యలో ప్రేమ లేదు, దుష్టత్వం ఉంది, బుద్ధి లేని పరిచర్య చేస్తున్నారు, బుద్ధిని కోల్పోయి పరిచర్య చేస్తున్నారు. అందుకని చెబుతున్నాడు, దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి అసలు కాదన్నట్టుగా లేదు. ఎందుకంటే మా చేత, అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడకు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, కానీ ఆయన అవునని వాడై ఉన్నాడు. ఇక్కడ పౌలు మా చేత అన్నాడు, అనగా తిమోతి చేత, సిల్వాను చేత, నా చేత, మీలో ప్రకటింపబడిన, అంటే ఇక్కడ ముగ్గురు గురించి చెబుతున్నాడు, పౌలు గారు, సిల్వాను, తిమోతి. ఈ ముగ్గురు ఒకే యేసుని ప్రకటించారు, అదే చెప్తున్నాడు ఆ విషయాన్ని. ఈ ముగ్గురు ఒకే విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పుడు అక్కడ అనండి, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఒకళ్ళతో అవునని చెప్పి ఒకళ్ళతో కాదని వాడై ఉండలేదు, కానీ ఆయన అవునని వాడై ఉన్నాడు. కనుక ఎవరు బోధించినా ఆయన అవునని వాడై ఉన్నాడు, ఒకళ్ళు కాదని ఒకళ్ళేమో అవునని. ఈరోజు బోధలు ఎలాగున్నాయి, ఒక పాస్టర్ గారు అవునంటాడు, ఇంకో పాస్టర్ గారు కాదంటున్నాడు. యేసుక్రీస్తు ఒకటి ఒకరి చేత అవునని చెప్పి ఇంకొకరి చేత కాదన్నట్టుగా చెప్పిస్తాడా? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అందరిలో కార్యాలు జరిగిస్తున్నాడు, జరిగించేటప్పుడు ఒకరి చేత అవునని చెప్పి ఇంకొకరి చేత కాదని చెప్పిస్తాడా? ఆ ఆత్మ అందరిలోనూ ఆ వరాలు ఇచ్చి జరిగిస్తున్నాడే అందరి ప్రయోజనం కొరకు. అలాంటప్పుడు ఒకరి చేత అవునని చెప్పి ఇంకొకరి చేత కాదని చెప్పిస్తాడా? అది చెప్తున్నాడు, యేసుక్రీస్తు అవునని వాడై ఉన్నాడు అంటున్నాడు. 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయిననో అన్నీ క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక. దేవుని వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ క్రీస్తునందు. గమనించండి, ఎఫెసీ పత్రికలో క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు అన్నాడు. ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తులో ఇచ్చేశాడు అందరికీ. ఎవరికి అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి, యేసుక్రీస్తులో పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు, ఎఫెసీ 1:3 ప్రకారంగా. ఇక్కడేం చెబుతున్నాడు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. కనుక ఒకరి విషయంలో అవునని ఇంకొకరి విషయంలో కాదన్నట్టుగా లేవు, క్రీస్తునందు అన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. కనుక ఇక్కడ ఏమన్నాడు, కనుక మా ద్వారా దేవునికి మహిమ కలుగుటకై, ఇది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కనుక అన్ని వాగ్దానాలు క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి గనక ఇప్పుడు మనము ఎవరి ఎందు విశ్వాసం ఉంచాలి? పాస్టర్ గారా, సేవకుడా? క్రీస్తునందు. క్రీస్తు వాక్యమే మీలో సమృద్ధిగా నివసింపనీయాలి, క్రీస్తే మీలో నివసించాలి, వాక్యమే మా హృదయాల్లో
చీకటి గల చోటును వెలిగించే దీపం. కనుక మీరు సత్యముగా గ్రహించాలంటే వాక్యం ఉండాలి. అది చెబుతున్నాడు, మా ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అన్నాడు. ఇక్కడ అదే చెబుతున్నాడు. ఇంకా మా ద్వారా అవునన్నట్టుగానే క్రీస్తునందు వాగ్దానములన్నీ అవునన్నట్టుగానే ఉన్నవు గనుక మా ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన ఏమని నిత్యములై ఉన్నవి. అది చెప్పాడు. రెండు ఇంకేసాడు చూడండి, ఆమెన్ అని ఉన్నవి. ఇక ఏదైనా సరే దేవునికి మహిమ కలుగుటకై ఆయన వలన నిత్యములై ఉన్నవి, ఆమెన్ అన్నట్టున్నవి. అంటే ఒక వ్యక్తి దేవుని వాగ్దానాన్ని నమ్మి ఆమెన్ అవునుగాక అన్నాడు అనుకోండి, అది దేవునికి మహిమ కలగటానికి అది జరిగించేవాడై ఉన్నాడు. ఇది విశ్వాసం ప్రిల్లారా. విశ్వాసం అంటే ఆమెన్ అని చెప్పేవాడు, దేవుని వాగ్దానము అవునని అంగీకరించేవాడు. అన్నాడు మా ద్వారా దేవునికి మహిమ కలుగుటకై, మహిమ కలుగుటకై అవి ఆయన వలన ఆమెన్ అయి ఉన్నవి అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి 21, మీతో కూడా క్రీస్తు యందు నిలిచి ఉన్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. చాలా స్పష్టంగా ఉంది దేవుని వాక్యం. లేఖనాలు ఎంత స్పష్టంగా ఉన్నా ఎందుకు ఇంత గందరగోళపరిచి సంఘాలను కలవరపరుస్తున్నారు, విశ్వాసులను పాడు చేస్తున్నారు, కృప నుండి తొలగిస్తున్నారు? ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ అంటున్నాడు 21, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా. అందరూ క్రీస్తు న్యాయపీఠ మీద నిలబడతారు కదా, క్రీస్తు న్యాయపీఠ మీద నిలబడేది సంఘము మాత్రమే. గమనించండి, సంఘము మాత్రమే, అన్ని జనులు కాదు, పాపులు కాదు, సంఘము, పరిశుద్ధులు నిలబడతారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఇక్కడ అంటున్నాడు మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా, ఇప్పుడు క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మను స్థిరపరిచిన వాడు, స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మమ్మల్ని మీతో కూడా నిలబెట్టడానికి, క్రీస్తునందు నిలబెట్టడానికి మిమ్మల్ని నన్ను కూడా అభిషేకించి స్థిరపరిచి అభిషేకించిన వాడు ఎవరు? దేవుడే. స్థిరపరిచేది ఆయనే, అభిషేకించింది ఆయనే. మధ్యలో చాలా మంది చాలా చాలా వ్యవహారాలు చేస్తున్నారు, దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. ఇక్కడ అంటున్నాడు దేవుని మహిమకు మహిమ కలుగుటకై, దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిత్యములై ఉన్నవి అని. కనుక ఎవరు జీవితంలో దేవుని వాగ్దానము నెరవేరినది ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఒకరి ప్రార్థన వలన ఆ పాస్టర్ గారికి కాదు రావాల్సింది మహిమ. నేను పాస్టర్ గారి గురించి చెప్తున్నానని మీరు చాలా మంది కంగారు పడతారు, విమర్శిస్తున్నారు అనుకుంటున్నారేమో, అది కాదు. ఆ విమర్శించే సాయి చనిపోయాడు, నేను కాదు విమర్శించడం. నేను గుర్తు చేస్తున్నాను, ఇదిగో బైబిల్లో ఉన్న సంగతులను చదివి జ్ఞాపకం చేస్తున్నాను, రేపుతున్నాను. పౌలు గారు రేపమన్నాడు, ఆయన రేపాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, రేపు పొద్దున ఆయన వచ్చి మనుషుల హృదయ రహస్యాలను బయలుపరుస్తాడు కదా, అప్పుడు ఏం చేస్తారు మీరు ఒకసారి ఆలోచించుకోవాలని మనం చేస్తాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. 22, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచు కరువును అనుగ్రహించి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినదే కనబడుతుంది, మనకు ముద్ర వేశాడు. ఎక్కడ వేశాడు ముద్ర? ఎప్పుడు వేశాడు ముద్ర? ఎక్కడ వేశాడు? ఎప్పుడు వేశాడు? సువార్త విని విశ్వసించినప్పుడు, యేసును గురించి విన్నప్పుడు. చూడండి Ephesians 1:13, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చూసారా, వాగ్దానం. క్రీస్తునందు విశ్వాసముంచే వరకు ఉన్న వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడుతుంది అన్నాడు. ఇక్కడ ఏం చేశారు? ఇప్పుడు ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచు కరువు అనుగ్రహించాడు, హృదయాల్లో అనుగ్రహించాడు, మన హృదయములోనికి పంపాడు అంటున్నాడు గలతీలకు రాస్తూ. తీతుకు రాస్తూ అన్నాడు మన మీద కుమ్మరించాడు సమృద్ధిగా పరిశుద్ధాత్మను అంటున్నాడు. ఇక్కడ ముద్ర వేశాడు అంటున్నాడు మన హృదయములలో, ఏమన్నాడు, మనకు ఆత్మను సంచు కరువు అనుగ్రహించాడు, మనకు అనుగ్రహించాడు. ఇది ఆత్మ అనుగ్రహించి యొక్క ప్రత్యక్షత. ప్రతివాడికి ఉంది, క్రీస్తునందు విశ్వసించే ప్రతివాడికి ఉంది ప్రియులారా. మరి ఆత్మను సంచు కరువును పొందిన మీరు పిల్లలు కదా, దేవుని పిల్లలు కదా. ఇప్పుడు మన దేవుని పిల్లలమయ్యాక మనం ఏమడిగినా అది మనం అన్న ఆలకిస్తారు కదా, ఆయన మనకి ఇస్తాడు కదా. అయినా ఎందుకు మనం అలా ఉంటున్నాం? ఒకసారి ఆలోచించండి.
ఎందుకు మనం ఆ విధంగా వేరే వేరు వేరు విధాలుగా మనం ఎందుకు చూస్తున్నాం? ఇంకా అంటున్నాడు 23-24 కూడా చదువుకుందాం, చాలా చక్కగా ఉంటుంది. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 23-24. మీ అందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథీకు రాలేదు, నా ప్రాణముతోడు ఇందుకు దేవుడిని సాక్షిగా పెట్టుతున్నాను. 24, మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పుటలేదు కానీ. చూడండి, చాలా చక్కని మాట చెప్తున్నాడు, చాలా మంచి పాయింట్ చెప్తున్నాడు. ఏంటనంటే, మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పుటలేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నామో, విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. అంటే నిలకడగా ఉండాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఇప్పుడు నిలకడగా లేరు, కొంతమంది దేవుడి నుండి తొలగిపోయారు, కృప నుండి తొలగిపోయారు, కొందరు విశ్వాసం నుండి తప్పిపోయారు, కొందరు కృప నుండి తొలగిపోయారు. ఎందువల్ల? విశ్వాసం లేదు వాళ్ళకి. మొదట రెండవది బోధల వల్ల, విశ్వాసముందు స్థిరపరిచే బోధలు లేనందువల్ల. వీళ్ళు పొందిన ఆత్మ వాళ్ళు పొందారో లేదో వాళ్ళకే తెలియనందువల్ల. ఇంకా చెప్పాలంటే ఒక మాట, వాళ్ళు గ్రహించలేదు, సత్యమును గ్రహించలేదు. వినలే విన్నారు, విశ్వసించలేదు, విని గ్రహించలేదు, గ్రహించలేదు, ఫలించలేదు. ఫలించినప్పుడు ఇంకేముంటుంది? ఇక ఎక్కడ విశ్వాసం? కనుక వాళ్ళు ఏమి ఎందుకు ఇలా ఉంటున్నారంటే, అక్కడ ఒక మంచి పాయింట్ చేశారు, మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలా చెప్పట్లేదు. గమనించండి, మీ విశ్వాసం మీద మేం ప్రభులం కాదు. మన విశ్వాసానికి ప్రభు ఎవరు? యేసుక్రీస్తు వారు. మన విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. మన విశ్వాసాన్ని కొనసాగించేది ఎవరు? యేసుక్రీస్తు వారు. మనకు వరమిచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనను మన కొరకు ప్రాణం అర్పించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన పాపాన్ని తీసివేసింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనకు నీతిని అనుగ్రహించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. మనకు కృపనిచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. మన అందరిలోనూ అన్ని కార్యాలను అన్నీ జరగడానికి, ఇవన్నీ జరగడానికి జరిగించింది ఎవరు? దేవుడు, తండ్రిని దేవుడు. కనుక ఇప్పుడు మన విశ్వాసం మీద మనకు ప్రభు ఎవరు? అసలు మన విశ్వాసం ఎలాగయ్యాం? యేసుని ప్రభు అని ఒప్పుకోవటం వల్ల. మరి ఇప్పుడు ఎవరైనా మనకు మన విశ్వాసం మీద ప్రభువులు ఉన్నారా? ఎవరు లేరు. ఉన్నది ఎవరు? యేసు ప్రభు. యేసుక్రీస్తే మన ప్రభు. కనుక మన హృదయాల్లో ప్రభుగా ఎవరిని ప్రతిష్ఠించాం? యేసుక్రీస్తుని. పేతురు గారు చెప్పాడు కదా, మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఎందుకంటే మిమ్మల్ని చాలామంది దుర్మార్గులు అంటారు, మిమ్మల్ని దూషిస్తారు, మిమ్మల్ని బాధ పెడతారు, అయినా మీ హృదయాల్లో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించండి అన్నాడు. చూడండి ఒకసారి పేతురు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయము 13 చదువుతాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడెవరు? నిజంగా మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే కదా. వారి బెదిరింపునకు భయపడకండి, కలవరపడకండి. కొంతమంది బెదిరిస్తారు, భయపడకండి, కలవరపడకండి. నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి. ఎప్పుడు సిద్ధంగా ఉంటారు? విన్న సంగతులు గ్రహిస్తే. విన్న సంగతులు గ్రహిస్తే చెప్తారు. గ్రహించినప్పుడు ఏం చెప్తారు? తెల్లమొహం వేసి చూస్తారు, దొరికిపోతారు. కనుక నాకు తెలియదు, మా పాస్టర్ గారిని అడుగుతాను అంటారు. మీ పాస్టర్ గారికే తెలియదేమో, ఎందుకంటే ఆయన గ్రహించకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకు? సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. హృదయాలలో ప్రతిష్ఠించాల్సింది ఎవరిని? క్రీస్తుని. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. అప్పుడు ఏం జరుగుద్ది? క్రీస్తు ప్రభువుగా ఉంటే మీ హృదయంలో, నా జీవితానికి, నా విశ్వాసానికి ప్రభు యేసుక్రీస్తు అయితే, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుతురో? మీరేం సమాధానం చెప్పక్కర్లేదు వాళ్ళకి. మీ సత్ప్రవర్తన, మీ సత్ప్రవర్తనతో మీ సమాధానం చెప్పాలి వాళ్ళకి. అదే అక్కడ చెప్తున్నాడు, మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుతురో దాని విషయమై క్రీస్తునందున్నది మీ సత్ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడతారు. అర్థమైందా ప్రియులారా? అర్థమైందా? మీరు దేని విషయంలోనే దుర్మార్గులను దూషించబడుతున్నారా? అయితే దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన, మీ సత్ప్రవర్తన చాలా ముఖ్యమైనది. అప్పుడు ఆ అపనిందనేవారు సిగ్గుపడతారు.
దేవుని చిత్తం అలాగా ఉందా? మన మీద వాళ్ళు నిందలేయటం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడు కంటే మేలు చేసి శ్రమపట్టియే బహు మంచిది. కనుక మేలు చేసి శ్రమపడదాం, తప్పులేదు. ఎందుకంటే మనకు మనకు మన ప్రభువే మనకు మాదిరి. 8వ వచనం 18వ వచనం చూడండి, ఏలయనగా మనలను క్రీ దేవుని యొద్దకు తెచ్చుటకు. మన దౌర్భాగ్యులం కదా, మనం చెడ్డోళ్ళం కదా, మనం కూడా అలాంటి వాళ్ళమే కదా. మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయమందు బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడ్డాడు. చూసారా, మన ప్రభువే మనకు మాదిరి. మనం చెడ్డవాళ్ళమైనప్పుడు, మనం దుర్మార్గులమైనప్పుడు, మనం అనీతిమంతులమైనప్పుడు, నీతి లేని వాళ్ళమైనప్పుడు, మంచి లేనప్పుడు, ఏ మంచి లేని వాళ్ళమైనప్పుడు మన కోసం, మన పాపముల కోసం శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ఆయన నిర్ణయించబడ్డాడు. ఈరోజు మనం కూడా అదే చేయాలి, అదే చెప్తున్నాడు పిల్లారా. మరలా మనం కొరింది 2వ పత్రిక 1:24, మీ విశ్వాసం మీద మీ ప్రభులమని ఇలాగ చెప్పట్లేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై అన్నాము. మీ ఆనందానికి మేము సహకారులం, ప్రభునందు మీరు ఆనందించాలి. మీ ఆనందానికి మేము సహకారులమై ఉన్నాము, విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. కనుక ఎవరైనా ఉండేది విశ్వాసం చేతనే ఉంటారు. కనుక వాక్యం ఎందుకు వినాలి? విశ్వాసం కలగడానికి. మరి అయితే ఎవరి గురించి వినాలి? యేసుని గురించి వినాలి. యేసుని గురించుకుంటే విశ్వాసం కలుగుద్ది, విశ్వాసం వలననే భక్తిలో నిలకడగా ఉంటారు. విశ్వాసమే మనలను క్రీస్తులో నిలబెడతాది. విశ్వాసమే మనకు, విశ్వాసము మన విశ్వాసానికి ప్రభు యేసుక్రీస్తు వారు, అధికారి యేసుక్రీస్తు వారు, విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు వారు, దాన్ని కొనసాగించేది యేసుక్రీస్తు వారు, మనలో కార్యసిద్ధి కలగజేసేది దేవుడే, లేకపోతే క్రీస్తే మనలో కార్యసిద్ధి కలగజేస్తాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం, ఇవి మీ అందరికీ బాగా తెలిసినవే. అయితే ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూస్తున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ నీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాక ఏ పోదును. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, పైన చెబుతున్నాడు వాళ్ళు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు వెళ్ళిపోయారంట ఈ గలతీ సంఘంలో ఉన్నవాళ్ళు. గలతీ సంఘం విషయంలో దేవునికి చాలా ఆవేదన ఉంది ప్రియులారా. అందుకనే పౌలు మొదటే శుభవచనాలు ఏం చెప్పలా, నేను మనుషుల మూలంగా, ఏ మనుషుల మూలంగా నేను కాక అని మొదలుపెట్టాడు. గమనించాలి, అసలు మనిషి అన్న వాడి మూలంగా నేను రాలేదు, ఏ మనుషుడు నేనేదో నాకు నేనుగా రాలేదు, నన్ను ఆయన ప్రత్యేకపరిచాడు తల్లి గర్భమందు అని చెప్తున్నాడు. 15వ వచనం 1:15, ఆయన తల్లి గర్భమునందు పడినది మొదలకు నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు అని చెప్పాడు. కనుక ఏ మనుషుల మూలంగానైనను, ఏ మనుషుల వలనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను, అపోస్తులుగా నియమిబడిన పౌలను నేనని మొదలుపెట్టాడు తన పరిచయంలో. ఎక్కడ ఇలా మొదలుపెట్టలేదు, ఇక్కడ అలా మొదలుపెట్టాడంటే అర్థం చేసుకోండి, వీళ్ళు క్రీస్తు కృపను బట్టి పిలిచిన వాడిని విడిచేసి భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారు. అందుకు ఆశ్చర్యపడ్డాడు, ఇది మరి ఒక సువార్త కాదు, క్రీస్తు సువార్తను చెరపకోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు. కొందరు ఎప్పుడు ఉంటారు, కనుక ఈ మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారము మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒక సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక అంటూ ఎందుకు ఇక్కడ ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకున్నా అంటే, కొంతమంది మనుషుల దయ కోసం సువార్తను మార్చి చెబుతున్నారు, భిన్నమైన సువార్త చెబుతున్నారు. ఇక మనుషులను సంతోష పెట్టడం కోసం కల్పించిన కథలు చెప్తున్నారు. కనుక నేను ఎప్పుడు మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడిని కాదన్నాడు. ఒక సేవకుడు మనుషులు సంతోషపెట్టి బోధ చేస్తే వాడు క్రీస్తు దాసుడు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి అందరం, ఇది ఖచ్చితం, ఇది నిశ్చయం. అసలు బోధించే బోధలో ఎప్పుడు ఏ వ్యక్తి సంతోషపడకూడదు. సంతోషిస్తే ఎలా సంతోషించాలి? క్రీస్తునందు ఆనందించాలి, క్రీస్తునందు సంతోషించాలి, ఆ పరిశుద్ధాత్మ నుండి ఆనందించాలి తప్ప ఇలా కాదు. కనుక మనుషులు సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడును క
కాకయే పోదును అంటున్నాడు. ఇందులోనే రెండో అధ్యాయము 16-21 వచనాలు మీరు బాగా చదువుకోండి. ఇందులో చాలా విశేషమైన సంగతులు ఉన్నాయి. అయితే 19 చదువుతాం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనై తిని అన్నాడు. అంటే క్రియల మూలమైనటువంటి నీతిమంతులుగా తీర్చబడడం అనే విషయంలో నేను చచ్చిన వాడిని అయిపోయాను. 17 చెప్తున్నాడు. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుతుండగా మనము పాపులముగా కనబడిన ఎడలా ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడయ్యాడా? కనుక ఇప్పుడు అందరూ క్రీస్తు పాపానికి పరిచారకుడు అన్నట్టుగా చూపిస్తున్నారు సంఘానికి వెళ్ళేవాళ్ళు. అంటే ఏం చేసినా, వ్యభిచారం చేసినా, ఏం చేసినా తప్పు లేదంట అని మాట్లాడుకుంటున్నారు. ఇది చాలా ఘోరంగా ఉంది. కనుక అట్లా రాదు, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనబరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తమో ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలే విశ్వాసం వలన జీవించుతున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. దేవుని కృపను నిరర్ధకం చేయడం అంటే ఏంటి? క్రియల మూలముగా నేను నీతిమంతుని అవుతాను, క్రియలు చేసి పని చేసి పరలోకం వెళ్ళిపోతాను అన్నది భ్రమ. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను నీతి ధర్మశాస్త్రం వలన అయితే, అంటే నీతి క్రియల వలన అయితే, నీతి పనుల వలన అయితే, నీతి నా స్వనీతి వలన అయితే, ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. అంటే ఏంటి? చాలామంది నువ్వు పని చేయాలి, పరలోకం వెళ్ళాలి, నువ్వు కష్టపడాలి అంటున్నారు. ఇది అర్థం కావట్లే. విశ్వాసమూలముగా విశ్వాసిగా జీవించటం, విశ్వాసములో నిలవటం, ప్రార్థించటం, ప్రేమించటం, క్షమించటం, చేర్చుకోవటం, సువార్త ప్రకటించటం, ఇది విశ్వాస క్రియలు. ఇవి సత్క్రియలు. వీటిని చేయాలి, వీటి కొరకు ప్రయాసపడాలి. ఆత్మఫలాలు, ఆత్మఫలం ఫలించాలి, ఆత్మీయంగా ఫలించడానికి ఇష్టపడాలి. ఇవి సత్క్రియలు, కానీ ధర్మశాస్త్ర క్రియలు కాదు. అనగా నా మంచి పనులు, నా కష్టం, నా శ్రమ అన్నది మోసం. గమనించండి ఈ విషయాన్ని. ఇక చివరిగా ఒక మాట, చాలా అనుకూల, చాలా అవసరమైన మాట, ప్రభు అయిన యేసు చెప్పిన మాట, యోహాను సువార్త 7:16-18 వచనాలు. యేసు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి. నేను చెయ్యి బోధ నాది కాదు. ఇవాళ మా బోధ మీరు బోధిస్తున్నారు, మా బోధలు తప్ప మీకు దిక్కు లేవు, మా పాఠాలే అని మాట్లాడేవాళ్ళు వాళ్ళంతా మోసగాళ్ళు ఇంకొకళ్ళు లేరు. యేసు ప్రభు వారు ఏమన్నారు? నేను చెయ్యి బోధ నాది కాదని, యేసు ప్రభు అంతటి వాడే నా బోధ కాదని. ఈరోజు క్రీస్తు బోధన చెప్పుకునే వాళ్ళు, క్రీస్తు బోధన కాపీ కొట్టి చెప్పేవాళ్ళు, ఇది మా బోధ, ఇవి మా పాఠాలు, ఇవి మేం తీసింది మాది అని మాట్లాడుతున్న వాళ్ళ సంగతి ఆలోచించండి ఒకసారి. ఎవరిది? ఎవరి సొత్తుది? ఇది ఎవరిది? ఇది ఎవరిది? క్రీస్తుది. నేను చెయ్యి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చెయ్యి నిశ్చయించుకుని ఎడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించున్నానో వాడు తెలుసుకుంటాడు. కనుక ఒకడు బోధించేటప్పుడు అతను దేవుని వల్ల కలిగింది బోధిస్తున్నాడా లేకపోతే తనంతటా తానే బోధిస్తున్నాడా తెలుసుకునేది మీకే ఉందన్నాడు. కనుక ఇప్పుడు ఎందుకు అందరి బోధలు ఒకలాగా లేవంటే, ఒకలాగా లేవు అనేది వినేవాళ్ళు గ్రహించి చెప్పాలి వాళ్ళకి. నువ్వు బైబిల్లో ఒకటి ఉంటే ఇంకోటి చెప్తున్నావు, వాక్య విరుద్ధంగా చెప్తున్నావు, వాక్యంలో ఉండవలసిన చెప్పంది పోయి, రిఫరెన్స్ చెప్పంది పోయి కట్టుకథలు చెప్తున్నావు, కల్పించిన కథలు చెప్తున్నావు, చమత్కారాలు చెప్తున్నావు, ఊహలు చెప్తున్నావు, నీ ఆలోచనలు చెప్తున్నావు, నీ అభిప్రాయం చెప్తున్నావు, నీ ఉద్దేశాలు చెప్తున్నావు. నీ ఉద్దేశాలు, నీ అభిప్రాయాలు ఇందులో కుదరవు. వాక్యాన్ని వాక్యంతో చూపించాలి. ఇవాళ బైబిల్కి బైబిలే సమాధానం చెప్పిన వాడు కూడా బైబిల్లో లేనివి చెబుతున్నారు. గమనించాలి, బైబిల్ బైబిల్ నుంచే చెప్పాలని బైబిల్ రిఫరెన్స్ చూపించకుండా ప్రకృతిలో ఉన్నవి లేకపోతే సమాజంలో జరిగేవి ఆ దేశంలో ఇలాగ, ఈ దేశంలో ఇలాగ, పలానా భక్తుల జీవితంలో ఇలాగ అని మాట్లాడుతున్నారు. భక్తుల జీవితాలతో మనకు సంబంధం లేదు ఇక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తునే చూపించాలి. 18 తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును. గమనించండి, మనుషుల మెప్పు కోసం కొందరు బోధిస్తుంటే తనంతటా తానే బోధించేవాడు సొంత మహిమ, సొంత పేరు ప్రఖ్యాతులు,
సొంత డబ్బా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి కొంతమంది బోధిస్తున్నారు. అంతే అంటున్నాడు, తనంతట తానే బోధించటం, తన ఉద్దేశాలను అందులో చొప్పించటం, తన అభిప్రాయాల్ని, తన దుష్టమైన కోరికల్ని, తన ఇచ్చల్ని అందులో పెట్టడం, ఏమండి పెట్టి బోధించడం అనేది చూస్తున్నాం. స్వకీయ మహిమను వెదుకును, కానీ తను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. కనుక నన్ను పంపింది యేసుక్రీస్తు అయితే, నన్ను ఏర్పరచుకున్నది యేసుక్రీస్తు అయితే, నా కొరకు ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు అయితే, నేను యేసుక్రీస్తుని మహిమపరచాలి. పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తుని మహిమపరుస్తున్నాడు, యేసుక్రీస్తు తండ్రిని మహిమపరుస్తున్నాడు. నేను చెయ్యి బోధ నాది కాదని యేసుక్రీస్తు అంటే, నేను చేసే బోధ నాది కాదని పరిశుద్ధాత్ముడు అంటే, ఆ పరిశుద్ధాత్మ వలన బోధించే ప్రతి ఒక్కడు ఈ బోధ నాది కాదు, ఇది క్రీస్తు బోధ అని క్రీస్తుని మహిమపరచాలి. ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు క్రీస్తుని మహిమపరుస్తాడు, క్రీస్తు దేవుని మహిమపరుస్తాడు. ఈ విధంగా దేవునికి మహిమ కలగడానికై మనం బోధించవలసిన వారమై ఉన్నాం. కనుక స్వకీయ మహిమను వెదకూడదు. స్వకీయ మహిమను వెదికేవాడు దొంగ. కనుక ఆయన అంటున్నాడు, తను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆ అతని యందు ఆయన యందు ఏ దుర్నీతి లేదు. ఇలా మీరు గ్రహించాలని, ఎందువలన మీకు అర్థమైందనుకుంటున్నాను వీళ్ళారా, 66 పుస్తకాలు రాసినటువంటి గ్రంథకర్తలు ఏ విషయంలోనూ తగాదా పడలేదు. సరిదిద్దుకున్నారు, సరిచేసుకున్నారు. ఆత్మ కలిగించే ఐక్యతతో మనకు 66 పుస్తకాల దేవుని ఉద్దేశాన్ని, సత్యాన్ని మనకి ఇచ్చారు. కానీ ఈ ఉద్దేశాలు రాయబడిన వాటిని ఎవడ స్వార్థానికి వాళ్ళు బోధిస్తున్నారనంటే, కారణం వాళ్ళ స్వకీయ మహిమను వెతుకుతున్నారు. తమ్ము రక్షించిన, తమ్మును కొనిన ప్రభువుని అవమానపరుస్తున్నారు, ప్రభు యొక్క మహిమను దొంగిలిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. 42 మంది ఏకీభవించి దేవుని ఉద్దేశాలు రాస్తే వాటిని చదువుకొని గ్రహించి చెప్పాల్సినటువంటి వారు చెప్పకుండా స్వకీయ మహిమను వెతికి దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు దుర్నీతి పరులు. అలాంటి వారిని గుర్తించాలి. ఎవరైతే క్రీస్తును మహిమపరుస్తారో వాళ్ళే సత్యవంతులు. సత్యవంతులు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. నేర్పించిన సంగతులను బట్టి స్తోత్రాలు. విని ఎవరైతే గ్రహించారో వారు సత్యమును గ్రహించి దుర్నీతి నుండి బయటపడి, నన్ను మనుషులు మాయోపాయాల నుండి భయపడి, తప్పు మార్గమునకు నుండి నన్ను తప్పించుకొని నాయన కృపలోనికి వచ్చి, నా తండ్రి మీ కృపలోనికి వచ్చి విశ్వాసములో స్థిరులై, నా తండ్రి విశ్వాసమందు నిలిచి ఉండి, నాయన వాగ్దానములను స్వతంత్రించిన వారిని పోలి నడుచుకుని ఊర్మితో నాయన పరలోకంలో పొందటానికి, పరలోకం పొందటానికి, క్రీస్తునందు నిలిచి ఉండటానికి, క్రీస్తునందు మహిమ పొందటానికి, క్రీస్తును మహిమపరచడానికి ప్రతి ఒక్క బిడ్డకు సహాయం చేయమని, ఈ పరిచర్యను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తున్నందుకే స్తోత్రములు చెల్లిస్తూ, ఇక అనేక మందిని మీ సన్నిధికి ఆకర్షిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఎందరు ఈ మాటలు టీవీ ద్వారా, నేను యూట్యూబ్ ద్వారా వింటున్నారో, విన్నవారు సత్యమును గ్రహించి మిమ్మల్ని క్రీస్తును మహిమపరిచే విధంగా, మీకు మహిమ కలిగే విధంగా వారి పరిచర్యను, వారి జీవితాన్ని మలుచుకోవటానికి, నాయన ఒక పాపి సంఘంలోకి వచ్చినప్పుడు పాపినని గ్రహించి అందరి బోధ వలన దేవుని మహిమపరిచి దేవునికి సాగిలపడి మొక్కుతాడు. ఆ విధంగా మీకు మీ నాయన మా పరిచర్యను ఆశీర్వదించమని, మా మధ్యకు వచ్చిన వారు ఆయన వారి యొక్క పాపాన్ని గ్రహించి ఆయన మీ ఎదుటి సాగిలపడి నమస్కరించే కృపను అనుగ్రహించమని, మిమ్మల్ని మహిమపరిచే కృపను అనుగ్రహించమని మీకే మహిమా ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ, ఆయన ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో నూరంతలుగా అరుదంతలుగా సత్యమును ఫలింప చేయమని, సర్వసత్యంలోని వారికి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. మంచిది. మీ సందేహాలుంటే ఫోన్ చేయండి, లేక మెసేజ్ పెట్టండి, వాట్సాప్ పెట్టండి. వందనములు.